ఆర్ రింగ్రోడ్ స్కామ్ లో సిఐడి చార్జ్ షీట్ పేర్కొన్న అంశాలివే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏపీ సిఐడి చార్జ్ షీట్ దాఖలు చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ్ ను ప్రధాన నిందితులుగా చార్జ్ షీట్ లో పేర్కొంది తమ భూములకు విలువ పెరిగేందుకు నిందితులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారనేది సిఐడి చేస్తున్న ప్రధాన అభియోగం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏపీ సిఐడి చార్జ్ షీట్ దాఖలు చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ్ ను ప్రధాన నిందితులుగా చార్జ్ షీట్ లో పేర్కొంది తమ భూములకు విలువ పెరిగేందుకు నిందితులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారనేది సిఐడి చేస్తున్న ప్రధాన అభియోగం రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్ లింగమనేని రాజశేఖర్ లను ప్రధాన నిందితులుగా పేర్కొంది ఏపీ సిఐడి ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేసింది చంద్రబాబు తదితరులు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అనుచితంగా లబ్ధి పొందాలని చూశారని చార్జ్ షీట్లో సిఐడి పేర్కొంది ఈ కేసులో A1 గా చంద్రబాబు A2 గా నారాయణ ఉన్నారు గత చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ తో చేసుకుంది తప్పుడు ఒప్పందమని ఆ చార్జ్ షీట్లో సిఐడి ఆరోపించింది గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అన్నారని అసలు G2G ఒప్పందమే జరగలేదని విచారణలో సిఐడి నిర్ధారించింది